ఖాళీ కుర్చీ అట్టి పెట్టినటువంటి సభ ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే కేవలం జగన్నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకు ఏమని చెప్పాలి ఈ పొత్తుల మీద ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకు ఏమని చెప్పాలి ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు ఎందుకు ఓటు వేయాలో వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు ఆ ఊసే ఎత్తల ప్రజల క్షేమం ఈ రాష్ట్ర క్షేమం ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీరిద్దరికీ అధికారం కావాలంట ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటాకైతే కాదు ప్రజలకు మేలు చేయటాక కాదంట జగన్ని జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటాకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయటానికి వీళ్ళకి అధికారం కావాలంట ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా ఆ జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం అయితే కనీసం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం ఇద్దరు కలిసి అధికారంలో ఉండగా రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేకపోయారు ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలు ఏమైనా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు పోని కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి కాపులు ఓట్లు కావాలి కాపులు జెండా మోయాలి తెలుగుదేశం జెండా కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడారా ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి యాతవాదాలు చెప్పేది ఇది ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని చెప్పిన మాట మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చినాయి సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో ఆ రాసుకొచ్చినవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తాడు జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు చెక్ పోస్ట్లో ఏం చేసావో నాకు తెలుసు కంటకి రెస్టారెంట్లో ఏం చేసేవాడివో నాకు తెలుసు అన్నాడు ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు బ్లాక్మెయిలింగా టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టన్నులు కొంది కాదు 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడ నేడిచాడా జగన్ బతిమాలుకున్నాడా పోనీ మేము అడిగామా అమ్మమ్మమ్మో పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాడు నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు నువ్వు నిజంగా నికార్సైనోడివి అయితే బయటెట్టు ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు పెట్టవే బయటికి ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు బ్లాక్మెయిలింగా జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు బేరాలు ఉండవమ్మా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్ నీ దగ్గర టన్నుల సమాచారం ఉంటే జగన్
నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు, నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, యుద్ధాన్ని ఇస్తాడంట. మరి 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా? గుళ్ళు లేవా? మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 2019లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు, మడిసి తొంగబెట్టాడు. అమరావతే రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అంటాడు, 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి? చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను. మీరు నన్ను అడిగితే బయటికి పోండి, పోతారు. పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారండి. ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాకపోతే 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నావు ఆ రోజు? మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడేమా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ్ళకి కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లభో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగయ్య గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి ముద్రగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌరులు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాములు అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? నాకు ఏ జగన్, నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటి పొట్టువాడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తి అని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3 దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే.
పాతాళానికి తొక్కేస్తా, ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి, దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఏమన్నా పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలు పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్ప. చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి, ఈయనంటే వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే, కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణే చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు, రెడ్లు వేలేరు, మన కులా నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు మెజారిటీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు, వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు, కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు? మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అడ చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకొచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని ముందుకొచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడి అయితే వామనుడు అంటావేంటి, ఈ సెల్ఫ్ డబ్బా కదా, రాక్షస గణ నాయకుడు అయినటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతనకు దగాకోరు దోపిడీదారు డబ్బు డబ్బు, ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు, వాళ్ళకి అడ్డం నుంచుంటున్నటువంటి యుద్ధంలో అడ్డనుంచుంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది, శల్యుడు సెకండ్ రెండు కలిసిన పెట్టినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో ఒకటి తేగ ఒకటి, హూ కిల్డ్ బాబాయ్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డు, అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు
పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పని ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉండదు అనుకుంటారు. ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా, నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట, నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ళు వయసు వచ్చింది, ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది, కానీ మనం మనుషులం కదా. సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం, మరి ఎవరు రాశాడో, జబర్దస్త్ రైటర్ రాశాడా, సినిమా డైలాగులు రాసేవాడు రాశాడో తెలీదు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా, పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా, అవతల వాడు చచ్చేదాకా అంట. సొల్లు కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు. 2009 సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు, ఆ రోజు శత్రువే కదా. మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు, సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు, శత్రుత్వమే కదా. 2009లో చంద్రబాబు నాయుడు శత్రుత్వం, మరి చచ్చేదాకా ఉందా? 2014కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ, మరి 2014లో చంద్రబాబుతో స్నేహం, మరి ఎవరు సచ్చేంతవరకు ఉండాలిగా? మరి 2019 వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి, స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందండి? పోయిన 2019లో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటుందన్నావుగా, పోయేదాకా ఉందా? లేదుగా. మళ్ళీ 24కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా, మరి నీ మాటకు అర్థం ఉందా, నీ సొల్లు కబుర్లకి అర్థం ఉందా చెప్పు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా, ఇదేంటిది? ఇదేంటిది అంటున్నా. 2014తో మోడీతో స్నేహం, నరేంద్ర మోడీతో స్నేహం. 2019లో మోడీతో శత్రుత్వం, 2024లో మోడీతో స్నేహం. మరి ఎవడో ఒకటి సచ్చేదాకా ఉండాలి కదా ఇది, ఏంటి పిల్లి మొక్కలేంటి, పిల్లి మొక్కలేంటి పవన్ కళ్యాణ్? ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టేసి చెప్పేస్తామా? సినిమా అయితే 4 రోజులు ఆడితే నచ్చితే చూస్తారు, నచ్చపోతే తెరలు వెళ్ళిపోతారు, వెళ్ళిపోద్దాం ఇంకో సినిమా వచ్చేస్తుంది. కానీ ఇది రాజకీయం, ప్రజాజీవితం. ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ఫినాయిల్ పెట్టి కడుగుతారు. 2024 మీ జెండాల సభ సాక్షిగా, మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం. నీ జెండా పవన్ కళ్యాణ్, నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం, నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా, ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. జగన్ని ఓడించటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం 3 ఎన్నికల నుంచి 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాల్ని కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు,
మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి 2014 2019 2024 మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది. కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుకుతూ రగులుతూ ఉంది. మీ ఇద్దరిని కలిపి మడతీయటానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడతేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు. ఆయన అసత్యాలు అబద్ధాలు వ్యక్తిగతంగా దూషణ చేయటం, వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యథేచ్ఛగా చేస్తాడు. 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు. ఆయన మాత్రం ఎవరేమనకూడదంట. పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా? ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా? మీ తల్లిగారు మీతో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు తల్లిగారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా? చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద డయాస్ మీద కూర్చుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా? తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీసావా జుట్టు తీసావా? హైందవదని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. మేము హిందువులం, పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అని. మీరు నికాస్ అయిన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షౌరం చేయించారా అని అడుగుతున్నాను. తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను. క్షురకర్మ చేయించారా? క్షురకర్మ చేయించలేదు కదా. తల్లి ఇంట్లో లేదు కదా మీ ఇంట్లో ఎప్పుడు? మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా? మీ ఇద్దరు తల్లులు మీతో ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు. ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఆవిడ సొంత ఇంట్లో, ఆవిడ ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. జగన్ గారు ఇక్కడికి వచ్చిన దాకా ఆవిడ అక్కడే ఉంటున్నారు. చెల్లిని గోడకేసి కొట్టారు. ఎంత కిరాతకం మాటలు! ఇంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా. మాట్లాడితే ఏమంటాడు? నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నాలుగు పెళ్ళిళ్ళు, నీ పెళ్ళాలని ఎవరన్నా? నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగు పెళ్ళిళ్ళు పోని, లెక్క తప్పు లెక్క రాలేదేమో పని, లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అని నీ నోటితోనే. ఓకే, సంతోషం. మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు, నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు. ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నావు. ఈ తేడా కూడా ఉందా మనలో? సొల్లు మాటలు చెప్తాడు. నేను 24 సీట్లు తీసుకుంటాకు ఒక అర్థం ఉంది. గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు 24. ప్రతిదానికి ఉంటుంది, ప్రతి అంకికి ఉంటుంది. 10 తీసుకున్నామనుకో దశావతారాలు, 9 తీసుకున్నామనుకో నవగ్రహాలు, 8 తీసుకున్నామనుకో అష్టదిక్కులు, 7 తీసుకున్నామనుకో సప్తర్షులు సాక్షిగా 7 తీసుకున్నాను. ఏది కావాలంటే చెప్పచ్చు. ఏది కావాలంటే అది. 24కేంటి? 80 నీ కులం కోరుకుంటున్నట్టుగా, నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ జోగయ్య గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా పురాణాల్లో ఉంటుంది. ప్రతి సంఖ్యకి ప్రతి అంకెకి పురాణాల్లో ఒకటి ఉంటుంది ఉపమానం.
24కే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటది. మరి 80కి తీసుకుని అది చెప్పచ్చు కదా? ఎంత సొల్లు కవర్లు అంటే ఆయన చెప్తాడు. పవన్ అంటే కన్నీళ్లు తుడుస్తాడంట, పవన్ అంటే రాఖీ కడతాడంట, పవన్ అంటే రాఖీ అంట. ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట, కన్ని ఆయనే కన్నీళ్లు తుడుస్తాడంట, ఆయనే ఒక 108 అంట, ఆయనే ఒక రాఖీ అట, ఆయనే ఒక తుఫాన్ అట. వయసు మీరిన వాడి భుజం మీద కండవ అంట. కండవకి విలువ తెలుసా? వయసు మీరిన వాడి భుజం మీద కండవ అంటే ఏంటో తెలుసా? పరువు. పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవ అంటే పరువు. ఆ కండవ పరువుకి చిహ్నం. మనకుందా అది? నవ్విపోతా కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు. చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పేలిన పడిలేచిన కెరటం, బాగా ముసల కెరటం బ్రహ్మాండంగా లేచింది, పడిలేచింది జనాల్ని. మీ రకంగా అండి నా రాజకీయ ధురంధ్రుడు. మరి 2019లో ఎవడు? 2024లో రా చంద్రబాబు నాయుడు రాజకీయ ధురంధ్రుడు. 2019లో ఎవడు? ఎవడంటనా? దగాకోరు, దగుల్బాజీ, అవినీతి పరుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు, ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు. నువ్వే చెప్పావు కదా ఈయన పేరు నాని చెప్పట్లా, ఈ మొత్తం నువ్వు చెప్పినయే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్తి రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులో రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ, నువ్వు 24 తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మొయ్యటం లేదా భుజం మొయ్యటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న ప్రతిని ఎత్తుకోమంటున్నావు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా, మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు. మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా? నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను. మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు. ఎవరిది? ఆయన క్షమించడు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం. ఇవన్నీ మనయే కదా, నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు. ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన. ఇంకొకటి ఆయన చెప్తాడు, ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు. అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తే మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. నువ్వు మొత్తం నువ్వే ఇచ్చేసావా? మరొకసారి
వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమి ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదే మనకి, కోపం రాదే మనకి. వస్తుంది, వచ్చింది, వచ్చి 150 సీట్లు ఇచ్చేశాడు అతనికి. 150 పడేశాడు చంద్రబాబు నాయుడు. పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నావు? మేము జనసైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తే మేము తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. ఇది రేలా కరెక్ట్. మీరిస్తే మేము తీసుకోవడం కాదు, మేమిస్తే మీరు తీసుకోండి అని చెప్పి 150 సీట్లు చంద్రబాబు నాయుడుకి, 22 పార్లమెంట్ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి పారేసినటువంటి మంచి పనోడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదటం ఎంత ఇదో. ఇతన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఏదో మార్పు సాధిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అంతే అనేది ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే ఆయన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ, తన అన్నగారి కంటే కూడా అమితమైన, లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన మాట్లాడతాడు మనకు బలం లేదు, బలం లేదని. ఎందుకు వస్తుంది బలం? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా? నేను ఒక్కడే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మొయిటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదేంట్రా బాబు, మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకుతలాడిపోతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి? సున్నా కదా. అతని దగ్గర ఎవరున్నారు? అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు? ఎవరు లేరు కదా. తను వాళ్ళ అమ్మగారితో ప్రయాణం మొదలుపెట్టారు కదా. విజయమ్మ గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు ప్రయాణం మొదలుపెట్టారు కదా. ఇవాళ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగాడా? అవ్వలేదు కదా. 67 సీట్లే కదా వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ఏమైంది? 2019లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా విడివిడిగా వచ్చి చెరువుకు ముందు నుంచి ఒకళ్ళు, వెనక నుంచి ఒకళ్ళు పొడవటానికి ప్రయత్నం చేసినా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఇవాళ 47 ఏళ్ళ ఇండస్ట్రీ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో అనుభవం అనుభవం అని, అంత అనుభవం ఉన్నోడే పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద ఎక్కి కానీ యుద్ధం చేయడానికి కూడా ధైర్యం కూడా చాలటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారితో. ఇంత బలంగా ఎలా తయారయ్యాడు? గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. పుడతా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారంలో ఏమి లేడు. అలాగే చాలా పార్టీలు ఉన్నాయి. ఒక మాయావతి గారు, ఏ ఆవిడెప్పుడు పోటీ చేస్తానే ఉందే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మాయావతి గారు పోటీ చేస్తానే ఉంది కదా, ఎక్కడన్నా తగ్గిందా? ములాయం సింగ్ గారు ఒక టీచర్గా రిజైన్ చేసి పార్టీ పెట్టి గెలిచేదాకా పోటీ చేస్తానే ఉన్నాడు కదా. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు గెలిచే వరకు పోటీ చేస్తానే ఉన్నాడు కదా. జయలలిత గారు, ఎంజీఆర్ గారు చనిపోయి సొంతంగా ఈ పార్టీలోంచి బయటికి తన్నేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల్లో ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ప్రజల
ప్రేమ గెలిచేదాకా పోటీ చేస్తానే ఉంది కదా. అది కదా రాజకీయం అంటే, గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటేనే కదా జెండా మోసే కార్యకర్తల్లో నిన్ను నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది. అది వదిలేసి ఎంతసేపు చంద్రబాబుకి ఊడికిం చేస్తూ, చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ, చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ, కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ, నిర్వీర్యం చేస్తూ, అంటే మన జెండా మోసి, మన నమ్ముకున్న మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించిపరిచే రీతిలో మాట్లాడే నాయకుడు ఎవడన్నా దొరుకుతాడా భారతదేశంలో? కాదు ఈ ప్రపంచంలో. అవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు, ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ చేయి, మాకేంటి, చంద్రబాబుకి పని చేయి, నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది, నిన్ను ప్రశ్నించే, నిన్ను అభిమానించే, నీ హితవు కూరే, నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోమని. అలాగే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాసుకుని పాలు దాగి, టీ దాగి, కాఫీ తాగేవాళ్ళు. అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు, చెప్పినందుకు నిన్ను మంచిగా బాగా గమనించామని చెప్పని చెప్తూ, ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టుతాకి ఏ కులంలో పుట్టినా పేదవాడింట్లో పేదరికం పోగొట్టడానికి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక 10 కాలాల పాటు గనక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేటటువంటిది అక్షర సత్యమని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ, ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన పడకుండా, అప్పుల బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటుందో, మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంతింట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని, తన్ను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఏం చేస్తారో మనకి చెప్పకుండా 2014 నుంచి 19 దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని, మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.